అండ్ వెల్కమ్ టు కుష్ లైఫ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్ యూ అండి అలాగే ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా అయితే ఈ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూసేసి ఏదైనా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోతో నేను మీతో ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ లడ్డు రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను ఈ లడ్డు తయారీ కోసం మనకి కావాల్సిన పదార్థాలు హాఫ్ కప్ బెల్లం ఒక 3 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి అలాగే 1 కప్ రాగి పిండి అలాగే 1 కప్ డ్రై నట్స్ అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి నేను ఇక్కడ తీసుకున్న నట్స్ లో బాదం జీడిపప్పు ఇంకా హేజల్ నట్ అలాగే వాల్ నట్ ఉన్నాయండి ముందుగా బెల్లాన్ని పాకానికి రెడీ చేసుకోవాలి ఈ విధంగా కొన్ని నీళ్లు పోసుకొని పాకానికి రెడీ చేసుకోవాలి మనకి పాకం రెడీ అయ్యే లోపు మనకున్న నట్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ ని ఇలా రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్ లో కాదు మీడియం ఫ్లేమ్ లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి మాక్సిమం ఒక 2 మినిట్స్ సరిపోతుందండి 2 మినిట్స్ అయ్యాక ఏదైనా ఒక నట్ ని తీసుకొని ఇలా బ్రేక్ చేసి చూస్తే ఈజీగా విరిగిపోవాలి అప్పుడు మంచిగా రోస్ట్ అయినట్టు ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న నట్స్ ని మనం మిక్సీ జార్ లోకి మార్చుకోవాలి ఆ తర్వాత నేను సన్ఫ్లవర్ సీడ్స్ ని రోస్ట్ చేస్తున్నానండి దీని సెపరేట్ గా ఎందుకు రోస్ట్ చేస్తున్నారంటే నట్స్ తో పాటు వీటిని గ్రైండ్ చేయకూడదు ఎందుకంటే ఆయిల్ బయటికి వచ్చేస్తుంది సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి సెపరేట్ గా గ్రైండ్ చేసుకోవడానికి ఇలా సెపరేట్ గా ఫ్రై చేసుకుంటున్నాను మనకి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ విటమిన్ ఈ విటమిన్ బి1 విటమిన్ బి6 కాపర్ మాంగనీస్ ఐరన్ ఇలాంటి పోషకాలు చాలా ఉంటాయి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ లో అలాగే ఇది ప్రోటీన్ రిచ్ కూడా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ తో పాటు నేను తీసుకున్న నట్స్ లో మనకి జీడిపప్పు బాదం హేజల్ నట్ వాల్నట్ ఇవన్నీ ఒక కప్ క్వాంటిటీ లో తీసుకున్నాను పాకం ఎందుకు ముందు పెట్టుకున్నాను ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా ఇవన్నీ రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకునే లోపల మనకి పాకం రెడీ అయిపోయి ఉంటుంది అలాగే ఈ లడ్డూలో రాగి ఉంటుంది రాగి గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదా ఈ లడ్డూని మీరు రోజు ఒకటి తింటే చాలండి చాలా ఎనర్జీ ఇస్తుంది మనకి బాగా ఆకలి వేసే టైం స్నాక్ టైం 4 o'clock ఆ టైంలో చాలా ఆకలి వేస్తుంది ఆ టైంలో మీరు ఈ లడ్డు ఒక్కటి తింటే సరిపోతుందండి పొట్టు ఫిల్ అయిపోతుంది ఎనర్జీ వస్తుంది అండ్ మీకు డిన్నర్ వరకు ఎలాంటి ఆకలి వేయదు ఆ తర్వాత ఎండి కొబ్బరిని కూడా లైట్గా రోస్ట్ చేస్తున్నానండి ఎక్కువ రోస్ట్ చేయకూడదు మాడిపోతుంది ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని దానికి రాగి పిండి యాడ్ చేయాలండి రాగి పిండిని కూడా లైట్గా రోస్ట్ చేయాలి ఎందుకంటే ఆ పిండి వాసన రాకుండా ఉండడానికి మంచి కమ్మటి వాసన వస్తుంది నెయ్యి వేసుకొని రోస్ట్ చేస్తున్నాం కాబట్టి రోస్ట్ చేసినప్పుడు ఇలా ఉండలు కట్టినా ఏం ప్రాబ్లం లేదండి ఎందుకంటే మనం తర్వాత లడ్డు కట్టేటప్పుడు పిండిని బాగా కలుపుతాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదండి ఒక్క లడ్డు సరిపోతుందండి రోజుకి మంచి ఫైబర్ మంచి ప్రోటీన్ అలాగే మంచి విటమిన్స్ లభిస్తాయండి మనం సన్ఫ్లవర్ సీడ్స్ ని రోస్ట్ చేసుకున్న టైంలో ఫ్లాక్స్ సీడ్స్ కానీ నువ్వులు కానీ యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయలేదు మీకు నచ్చితే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ కానీ నువ్వులు కానీ యాడ్ చేసుకోండి
मन की रोस्ट चेसुकुना नट्स चल्लार पोयंडी ఒక 3 యాలకులు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి మంచి పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని మనం రాగి పిండిలో కలిపేసుకోవాలి మనం ఈ లడ్డూకి బెల్లం యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కేలరీస్ ఎక్కువగానే ఉంటాయండి ఒక్క లడ్డూ సరిపోతుంది రోజుకి అంతకంటే ఎక్కువ తినలేం కూడా ఒక్క లడ్డూతోనే మనకి పొట్ట ఫుల్ అయిపోతుంది मन की पाक रेडी अंडी आ तर सन्फ्लवर् सीड्स ग्रैंड चुस्काली సో ఇలా మూడు పొళ్ళకి మనం ఎండు కొబ్బరిని యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి ఉన్న లేకుండా కలుపుకోవాలి సో ఈ లడ్డూని మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి యాక్చువల్గా చెప్పాలంటే నేను ఈ లడ్డూ రెసిపీని 100 సబ్స్క్రైబర్స్ వచ్చాక పోస్ట్ చేద్దాం అనుకున్నానండి బట్ ఈ లడ్డూ రెసిపీ మీకు నచ్చి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను 100 సబ్స్క్రైబర్స్ ఈ ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ మార్క్ని రీచ్ అవుతుందని నమ్మి ఈ వీడియోని ఇప్పుడే పోస్ట్ చేసేస్తున్నానండి సో ఈ లడ్డూ తయారు చేసుకొని మీకు నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే प्लीज ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పొళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి నేను నెయ్యి ఇంకా బెల్లం పాకాన్ని యాడ్ చేసి లడ్డూల కింద చుట్టుకున్నానండి మనకి పాకం వేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటే లడ్డూలు బాగా వస్తాయండి సో ఇలా మనకి ఫస్ట్ లడ్డూ అనేది రెడీ అయిపోయింది సో చాక్లెట్ కలర్ లో స్వీట్ గా అలాగే కోకోనట్ అక్కడక్కడ తగులుతూ చాలా యమ్మీగా ఉండండి ఈ లడ్డూ సో అదండి ఈ వీడియో ఎనర్జీ లడ్డూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే प्लीज लाइक चेंडी शेयर चेंडी अलागे ई चैनल सब्सक्राइब चेंडी अलागे पक्कने उन्न बेल आइकन क्लिक चेसी ऑल अनी ऑप्शन क्लिक चेस्ते नेनु वीडियो पेट्टिन प्रतिसारी नोटिफिकेशन मी वरकु वस्तुंदी थैंक्स फॉर वाचिंग दिस वीडियो सी यू ऑल इन द नेक्स्ट वीडियो बाय बाय